100% చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చూసాం సార్. 100% నాకు టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవం. సో అది ఇప్పుడు నేను ముందే చెప్పడం నాది ముందస్తుగా అవుతుంది. డెఫినెట్గా వెరీ సూన్, అంటే ఇంకొక 10-15 డేస్లో డెఫినెట్గా గుడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా నేను వర్క్ చేస్తాను. అది పెద్దలు నిర్ణయించాలి సార్, మనం చెప్పడానికి ఏం లేదు సార్. డెఫినెట్గా వాళ్ళు ఏం నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ముందుకు నడుస్తాను. కలిశాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇంకా మనం 2 ఇయర్లే అవుద్ది మనం మాట్లాడడం, అదేంటంటే నిదానికి పెద్దలు డిసైడ్ చేయాలి. ఇస్తే డెఫినెట్గా 100% నేను నిజాయితీతో నిబద్ధతో ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే ఒక క్రమశిక్షణ చేతికి ఈ పేరు సంపాదించుకున్నానో పాలిటిక్స్లో కూడా అదే విధంగా డెఫినెట్గా నిజాయితీతో నిబద్ధతో క్రమశిక్షణతో పనిచేస్తానని మనస్ఫూర్తిగా నా చిత్తూరు జిల్లా ప్రజలకి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏం సినిమా వల్లే నాకు రాజకీయ అవకాశం వచ్చింది. సో సినిమాలు నేను ఎలా దూరం చేసుకుంటాను సార్, ఈ రోజుకి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. బోత్ ఇక్కడ అదృష్టం మన ప్రజలకి. నేను ఇక్కడ ఐరల్లో పుట్టాను, బంగారు పనుల చదివాను, పుంగనూరులో చదివాను. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడికి ఇక్కడ ఈ అవకాశం కూడా రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. డెఫినెట్గా నేను నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో మేలుకోను.